ప్రైజలాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడు మహాకృపను చూపించినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ఈ యొక్క సమయంలో దేవుని మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవము కలిగిన యేసయ్య, అని బంగారి పాదాలకు వందనాలు తండ్రి. కృపామయుడవు దయామయుడవు తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, నీ కనికరము మా మీద చూపి నీ మాటలు వినడానికి అయా తండ్రి మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీకు వందనాలు. వినగల చెవులు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, నీ లేఖన భాగాలను పరిశీలన చేస్తకు అయా నీ కృప సహాయము చేయమని ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిదండి, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16:17 నుంచి మనం చూసినట్లయితే, చూడండి, సహోదరులారా, మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగచేయు వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. ఎంత చక్కటి మాటనండి పౌలు గారు రోమీయులకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో చాలా స్పష్టంగా దేవుని యొక్క మాటలను ఆయన పొందుపరిచారు. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో నీవు ఉండాలని, మంచి చెడులను నువ్వు గ్రహించేటువంటి అనుభవము నీకు ఉండాలని, పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటము కలిగి నీవు ఉండాలని, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడినటువంటి పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నారు. మీరు నేర్చుకొనిన బోధ, దాని పునాది ఏంటో, దాని యొక్క ప్రత్యక్షత ఏంటో, ఆ యొక్క బోధలో ఉన్నటువంటి మర్మాలేంటో, ఆ బోధలో ఉన్నటువంటి సర్వసత్యం ఏంటిదో మీకు అర్థమైతే. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, చాలామంది సరైనటువంటి పునాదుల్లో నిలబడలేకపోతున్నారు. ఎవరు చెప్తే వాళ్ళదే నిజమనుకొని, ఎవరి యొక్క మాట వింటే నేను బాగుపడతాను అని పరిగెడుతూ రకరకాల మార్గాలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు పరిగెడుతున్నావా? ఒకవేళ పరిగెడితే నీ మార్గములు ఎలా ఉన్నాయి? నీ అడుగులు ఎక్కడ పడుతున్నాయి? నువ్వు ఎవరి మధ్యలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు? నువ్వు ఎవరితో ప్రయాణం చేస్తూ ఉన్నావు? నీతోటి వారు నిన్ను ఏ విధంగా ఆటంకపరుస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా నువ్వు గమనించాలి. ఇక్కడ చెప్పబడిన మాట, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉన్నాడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని పౌలు గారు అంటున్నారు. పౌలు గారికి ఈ అనుభవం ఉంటేనే రాశాడండి, అనుభవం లేకుండా ఎవ్వరు కూడా రాయలేరు. ఈరోజు నాకు ఆ అనుభవం వచ్చింది కాబట్టి నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. నేను నేర్చుకున్నాను, ఈ బోధ ఏంటిదో నేర్చుకున్నాను, ఈ ప్రత్యక్షత ఏంటిదో నేర్చుకున్నారు, ఆత్మ కలిగించు అనుభవం ఏంటో నేర్చుకున్నాను గనక, దీన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు మీతో ఈ మాటలు నేను పంచుకుంటున్నాను. నేనేదో గొప్పవన్నానని నేను ఈ మాటలు చెప్పట్లేదు. మీరు నేర్చుకున్నటువంటి బోధ అది ఏ విధమైనది? బైబిల్ బోధనండి. సొంత జ్ఞానము చేత నడిపించబడి వారు చాలా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎక్కడ పడితే అక్కడ వారే కనబడతారు. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. దేవుడు ఇది నీకు నేర్పించాలని చూడలేదు. ప్రభువైన యేసు క్రీస్తుల వారు మనకు ఒక మాదిరి ఇచ్చాడు.
ఆయన ధర్మశాస్త్రమును పరిశీలన చేసినటువంటి వాడు, దేవాది దేవుడైనటువంటి తండ్రితో మాట్లాడిన అనుభవం కలిగిన వాడు, రాత్రింబవళ్ళు ఆయన దేవుని పని చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు, తనను తాను పరిశుద్ధుడిగా కాపాడుకున్నటువంటి వాడు, తండ్రి చిత్తమును నెరవేర్చినటువంటి వాడు, ఇదిగో నీ కోసము నా కోసం మనందరి పాపముల కోసము ఆయన తనను తాను రిక్తుడిగా చేసుకొని మన కోసం ప్రాణం పెట్టి మరణించి మరణమును జయించి తిరిగి లేచి, ఒరే నాయన ఇదిగో ఇది నీ కోసం చేశాను, నీవు పొందవలసినటువంటి గాయములను దెబ్బలను శ్రమలను నేను పొందాను, మరణమును జయించి తిరిగి లేచాను. ఎందుకో తెలుసా? నిన్ను మరణము నుండి తప్పించగలను అని నువ్వు నమ్మునట్లుగా ఇది నేను జయి చూపించాను. తండ్రి చిత్తం ఏంటో ఆయన బలియాగము వలన పునరుద్ధానము వలన మనకు ప్రకటించబడుతుంది. చాలాసార్లు మనము నేర్చుకున్న బోధల కంటే ఇతరుల బోధలలో మనం ఆకర్షితులమైపోయి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునే వారు ఉంటాం. ఎందుకంటే వారు ఆకర్షణీయమైనటువంటి మాటల చేత మనల్ని లోబరుచుకొని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవారు ఉంటారు. ఈ మధ్య కాలంలోనే నాకు కొంతమంది పరిచయమై అందులో ఒక్కరు ప్రాముఖ్యంగా, నేను స్త్రీ పురుషులనే భేదం లేకుండా మాట్లాడుతున్నానండి, ఒక్కరు చాలా గాయపరచబడ్డారు. వాళ్ళ ప్రపంచమంతా కూడా సోషల్ మీడియా, తప్పనట్లేదు నేను, కానీ అది నాది అనుకునే అహంతో గర్వంతో వాళ్ళు మాట్లాడే మాటలు నన్ను బాగా గాయపరిచాయి. నాదేంటి? యోబు గారు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటే, నేను పుట్టినప్పుడు ఏం తీసుకొని రాలేదు, చనిపోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళను, దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతాను, యహోవ ఇచ్చను యహోవయే తీసుకురను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక అని పలికాడు. అంటే దీని యొక్క పరమార్థం ఏంటి? అంటే నువ్వు ఇక్కడ సంపాదించుకున్నవన్నీ కూడా నువ్వు పట్టుకొని వెళ్తావా? పోనీ నువ్వు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మూయబడతాయా? ప్రసంగి గ్రంథములో ఇంతకు ముందు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయే ఇక ముందు జరుగుతాయి, ఏది కూడా కొత్తది లేదు. ఈరోజు నేను కొత్తగా చేస్తున్నాను, నేను వింతగా చేస్తున్నాను, నేను ఆకర్షణీయంగా చేస్తున్నాను, నా ద్వారా అనేకులు వస్తున్నారని వేషాలు వేయొద్దు. మనం దేవుడు సూటిగా మాట్లాడే దేవుడు. చాలామంది అంటారు నాది నాది నాది, నాదంతులో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీవిచ్చినదే ప్రభువా, నాదంటూలో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నాకు ఉన్న ఏ బలం నిలువ నీడయే. ఈ మాటలు, ఈ పాట పాడుతున్నప్పుడు నిజంగా నేను ఏడ్చాను. ఎందుకంటే ఏది మనం సంపాదించుకున్నా లేదు, అంత దేవుడిచ్చాడు. ఇది నేను సంపాదించాను, నేను సంపాదించాను, ఇది నా కష్టార్జితమని విర్రవీగుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. కాదు,
ఇది మనుషుల సంపాదన కాదు, మనుషుల కష్టార్జితం కాదు. ఆయన 6 దినములు కష్టపడి పనిచేస్తే నీ ముందుకు వచ్చింది. అది 6 దినములు శ్రమపడి నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చి నీ దగ్గరికి తీసుకుని వచ్చాడు. నా కుమారుడా, ఇది ఇవన్నీ కూడా నీకోసం చేశాను. ఎందుకంటే నీవు ఆయన స్వరూపములో చక్కబడ్డావు గనక, ఆయన పోలికలను నిర్మాణం చేయబడ్డావు గనక, ఆయన ఆత్మచేతను నింపబడ్డావు గనక, ఆయన నీకు జీవాత్మను అనుగ్రహించాడు. చాలాసార్లు దుఃఖంతో ఈ మాటలు చెప్తున్నాను. మనము నేర్చుకున్న బోధలు వేరు, మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన వేరు. చాలాసార్లు దేవుడు ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటాడు. దేవుని యొక్క గద్దింపుకు లోపడలేకపోతున్నాం, ఆయన మాటలు వినలేకపోతున్నాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు భేదములను ఆటంకములను కలగజేయవని కనిపెట్టి ఉండండి. అందరినీ నమ్మద్దు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. ఎవడికి నచ్చిన బోధలు వాడు తీసుకొచ్చి నీకు నేర్పిస్తాడేమో. నువ్వేం నేర్చుకున్నావో బైబిల్లో, దేవుని యొక్క వాక్యమునితో ఏం మాట్లాడుతుందో దాన్ని మాత్రమే నిష్ఠగా పాటించు. ఆ మాటలకు లోబడు, మనుషుల్లో చెప్పే మాటలకు లోబడకు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నేనంటాను, దేవుడు అన్ని జనులకు వెలుగుగా ఉండంటే మనం వెలుగులో ఉన్న వారికి మాత్రమే ఫోకస్ వేస్తూ ఉంటాం, లైటింగ్ వేస్తూ ఉంటాం. ఆకర్షించడానికి నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. నేను అనేకులకు ఫలానాని పరిచయం కావాలి. తప్పు లేదు, దానికోసమే బ్రతకడం తప్పంటున్నాను నేను. కేవలము వాటిలోనే బ్రతకడం తప్పంటున్నాను. దానికి అలవాటు పడిన వారు బయటికి రావడం చాలా కష్టం. అది పాపపు ఊబి లాంటిది. అది నిగమించాను కాబట్టి అతి త్వరగా ఆ యొక్క ఊబిలో నుంచి బయటకు వచ్చాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే, అటువారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపు నక్కే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చుకముల వలనను నిష్కపటల మనసులను మోసపుచ్చుదురు. వీళ్ళు మోసగలండి, రకరకాల ప్రయత్నాలు చేస్తూ మోసపుచ్చుతున్నారు. ఆకర్షించడం నిజంగా దేవుని యొక్క వాక్యాలను ధ్యానించగలిగితే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందగలిగితే నీ సొంత ప్రయత్నం ప్రారంభించు. నీ సొంత ప్రయత్నం, వారి మీద ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడు. మనుషులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆ మాట మనం గమనించాలి. మనం చాలాసార్లు మనుషుల దగ్గర గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ దేవుడు నీ గొప్పతనాన్ని చూడట్లేదు, నీ సామర్థ్యాన్ని చూడట్లేదు, నీ బలాన్ని చూడట్లేదు, నీ జ్ఞానాన్ని చూడట్లేదు. కానీ నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, నీ హృదయంలో ఆయనకు కాస్తంత స్థలమున్నదా అని చూస్తూ ఉన్నాడు. బిజీ. నీ లైఫ్ అంతా బిజీయే. ఎప్పుడైనా దేవునికి సమయం ఇచ్చావా? ఈ మధ్యకాలంలో నాకు పరిచయమైన ఒకరు, నేను చాలా బిజీ అండి,
ఆ గ్రూప్లోకి వెళ్తున్నాను, ఈ గ్రూప్లోకి వెళ్తున్నాను, ఆ మీడియాలోకి వెళ్తున్నాను, ఈ మీడియాలోకి వెళ్తున్నాను, అక్కడ నా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు. చెప్పుకోవడానికి గొప్పలు చాలా ఉంటాయి. నేను పరిశీలన చేశాను, పరీక్షించాను, చాలా పరీక్షించాను. వామ్మో, ఇది పాపపు ఊబి లాంటిది. ఇంటర్నెట్ జీవితాలు, 24 గంటల సంభాషణలు నాశనకరమైనవి. పౌలు గారు అంతకంటే గొప్ప పరిచర్య చేశాడు. ఆయన ఎక్కడ కూడా ఒక్కరిని కూడా, నువ్వు ఈ స్థలానికి నువ్వు రాకూడదు, ఈ స్థలము నాది, ఈ స్థలములో నేను మాత్రమే ఉండాలి, ఇది నా సామ్రాజ్యము అని ఎక్కడ చెప్పలేదండి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పలేదు, పౌలు గారు చెప్పలేరు, పేతురు గారు చెప్పలేదు, యోహాను గారు చెప్పలేరు. బైబిల్ గ్రంథంలో ఎవ్వరు కూడా ఈ మాట, భక్తి కలిగిన వారు ఎవ్వరు కూడా ఈ మాట చెప్పలేదు. భక్తి లేని వారంటే వేరు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రయాణం ఎక్కడ పోతుంది, ఎలా వెళ్తుంది, నువ్వు నేర్చుకున్నటువంటి బోధ అసలు నీకు అర్థమవుతుందా, దేవుడు ఇచ్చినటువంటి ఆ బోధ ఏంటితో నీకు అర్థమైందా, దేవుడు చెప్పిన మాట అన్న నీ చెవిన పడుతుందా? ఎవరో చెప్పిన మాటలకు మోసపోకు. వాక్యం ఏ విధంగా నీతో మాట్లాడుతుందో దాన్ని గమనించు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినీచెను, కృపా సత్య దయగుణ సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. ఆయన వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. నీ బాధలలో, వేదనలో, దుఃఖములలో నీకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యము. మనుషుల మాటలు, ఇచ్చకములాడు మాటల చేతను మోసగించబడకూడదు. ఎంత ప్రేమ ఒలకపోస్తారండి, అబ్బా ఆ ప్రేమను నేను చూసి తట్టుకోలేకపోయాను, నా తోబుట్టువులు కూడా ఇలా చూడలేదే అని సంబరపడ. కానీ నా హృదయంలో ఆ గాయము చాలా భయంకరమైనటువంటి గాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:21 చూస్తే, ప్రభు అయిన యేసు కార్యములు కాక తమ సొంత కార్యములను చేసుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ మన సొంత కార్యాలలో ఆనందాన్ని వెతుకుతున్నాం, మన సొంత కార్యాలలో దేవుని పేరు వాడుకుంటున్నాం, తప్ప అది దేవుని పని కాదు. దేవుని చిత్తం ఏమై ఉన్నది? పౌలుకు ఏ విధమైనటువంటి పరిచర్య ఇవ్వాలో ఇచ్చాడు, పేతురుకు ఏ విధమైన పరిచర్య ఇవ్వాలో ఇచ్చాడు. పౌలు గారు చాలా జ్ఞానవంతుడు, అన్ని విద్యలు నేర్చుకునేవాడు, ధర్మశాస్త్రమును స్పష్టంగా చదివినటువంటి వ్యక్తి. ఆయన బలంగా వాడబడ్డాడు. ఏ చదువు లేని పేతురు దేవుని సేవలో బలంగా వాడబడ్డాడు. మరి వీరిద్దట్లో ఎవరు గొప్ప అని చెప్పాలి? ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు గొప్ప, నేను గొప్ప కాదు. వారిద్దరిని వాడుకోవడానికి దేవుడు వారిని పిలుచుకున్నాడే, ఆయన గొప్పవాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. పేతురు గొప్పవాడా, పౌలు గొప్పవాడా? ప్రియమైన సహోదరి సహోదరుడా, పౌలెవడు, అపోలో ఎవడు? నిజంగా ఈ మాటలు మనం చదివినప్పుడు విచిత్రం అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది రకరకాల బోధలు తీసుకొస్తున్నారు. యేసు ప్రభు నామములో కాదు, మరొక నామములో ప్రార్థన చేయాలంటున్నారు. ఇదొక వింతైన బోధ. దీన్ని ఖండించడానికి కూడా సామర్థ్యం సరిపోవటలేదు ఎవరికి.
కానీ దేవుడు భయంకరుడు అని రాయబడి ఉన్నది. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన్ని చూస్తే నీవు నేను ఎవ్వరం తట్టుకోలేము. అడగండి, వెళ్ళి సొదొమ గొమొర్ర పట్టణములో అగ్నిచేత కాల్చబడిన వాడిని అడగండి, చెప్తాడు యెహోవా దేవుని యొక్క కోపం ఏంటో. ఆయన కోపం నీకు అనుభవం లేదేమో. నువ్వు వెళ్తున్నావు, నీకెక్కడ సంతోషం అనిపిస్తే అక్కడికి వెళ్తున్నావు. యెహోవా కోపాగ్ని వారి మీద కుమ్మరించబడ్డప్పుడు, అగ్ని కందకం వలె కుమ్మరించబడ్డప్పుడు ఆ పట్టణం అంతా కాడిపోయింది. దేవునికి విరోధముగా బ్రతికితే మరణానికి అప్పగించబడతావు. నువ్వెవరివైతేంటి? నువ్వు ఏ హోదాలో ఉంటేంది? నీకు ధన సంపదలున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, హోదా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నెవర్ దేవుని నిన్ను ఎక్స్క్యూజ్ చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన నాకు నచ్చితే హృదయం మీద పెట్టుకుంటాడు, నేను తన యొక్క హృదయం మీద ఆనుకుంటాడు. నువ్వు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే తీసుకెళ్ళి అదే నరకంలో నిత్యాగ్నిలో పడేస్తాడు. ఇది నేను తీర్పు చెప్పట్లేదండి, వాక్యం చెప్తున్నాను. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే నా హృదయం గాయపరచబడ్డది కనుక. ఈ విధంగా మీ దగ్గరికి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు, ఆ విధంగా గాయపరచేవాళ్ళు. ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మకండి, ఎవరి బోధలు వినకండి. యేసయ్య బోధలు వినండి, యేసయ్య మాటలు వినండి. ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని, సత్యాన్ని గ్రహించండి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై ఉండండి, మనుషుల ద్వారా ప్రేరేపించబడకండి. ఎందుకంటే అట్టివారు ప్రభు అయిన యేసు కోసం పనిచేయట్లేదు, వాళ్ళు కడుపులు నింపుకోవడానికి పనిచేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఏ సహాయం వస్తుందా అని ఎదురు చూసేటువంటి బాపతి వాళ్ళు. శృంగారం అనే ద్వీపాలయం ముందట ఊచకాల వాడు కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఎవరి దగ్గర ఏమి దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. వాళ్లకు వీళ్లకు తేడా లేదు, కడుపు కోసం పనిచేసే వాళ్లకు అడుక్కునేవానికి తేడా లేదు. ఒకవేళ నీ హృదయాన్ని నేను గాయపరిచినట్టయితే నన్ను క్షమించు, కానీ నీ హృదయం మార్చుకో సహోదరి సహోదరుడా. నీ బ్రతుకు మార్చుకో, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య, నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు యేసయ్య. ఆయీకరిస్తావా? యేసయ్య మాటలు తృణీకరిస్తావా? యేసయ్య బోధలు విడిచిపెడతావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఏది ఏమైనా దేవుని యొక్క మాట నీకు జీవాన్ని కలగజేస్తుంది. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగయ్యున్నా, నన్ను వెంబడించువాడు చీకటిలో ప్రవేశించగా జీవపు వెలుగు కలిగి ఉంటాడు. జీవపు వెలుగు కావాలంటే దేవుని యొక్క మాటలలో నువ్వు స్థిరపరచబడాలి. లేకపోతే ఈ లోక మాలిన్యం కావాలనుకుని నీ ఇష్టానుసారంగా బ్రతుకున్నాయన, ఎవ్వరద్దన్నారు. ఇంకా మాటను మనం చూసినట్లయితే కింద, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, బాప్టిజం పొందావు, పాపక్షమాపణ నిమిత్తము. ఇప్పుడు దేవాది దేవునికి మహిమకరంగా ఉంటున్నావు, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. కాబట్టి మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధాన కర్తయ్యకు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా చితకతొక్కును. దేవుని యొక్క మాట ప్రకారంగా ఉంటే సాతాను మీ కాళ్ళ కింద తొక్కబడతాడు. వాడి మాట వింటే వాని కాళ్ళ కింద నువ్వు తొక్కబడతావు, ఎందుకంటే వేరే లేదు. అందుకే మనము నేర్చుకున్నటువంటి బోధ ఈ బైబిల్ గ్రంథంలో ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే ధ్యానించు.
ఎవడు చెప్పిన బోధన వినకు, దేవుడు చెప్పిన బోధలు విను. అది నిన్ను బ్రతికిస్తుంది, అది నీకు జీవాన్ని కలుగజేస్తుంది, జీవపు వెలుగులో నిన్ను నడిపిస్తుంది, మరణ ఛాయల నుంచి నిన్ను విడిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు నేను ఒకవేళ కదిలించినట్లయితే, నీవు నేర్చుకున్న బోధకు భేదములను ఆటంకములు కలగజేయవారిని కనిపెట్టి ఉండు, కనిపెట్టి ఉండు. ఎందుకంటే అట్టి వాటిలో మన దేవుడు ఆనందించేవాడు. నువ్వు క్రమముగా జీవిస్తే దేవుడు నీ పట్ల ఆనందిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, నీపై కృప చూపే దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడండి. ఆయన మాటలు వినాలి, మనుషుల మాట వినకు. వాని మాట వీని మాట విని మనం అతిశయంలోకి వెళ్ళిపోయి అహంకారులుగా మారిపోయి గర్వాంధనమైపోయి దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుని నామానికి నీవు మహిమకరంగా ఉండాలి. చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నీకోసం సిద్ధపరిచాడు దేవుడు. ఎందుకు దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటావు? ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల మాటలకు లోబడకు. ఇది నాది 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 అనుకునే జీవితం మనకొద్దు. ఇది క్రీస్తుది, ప్రభువైన యేసు నీకు ఉచితంగా ఇచ్చినటువంటి బహుమానాలు, వాటిలో జీవించు. క్రీస్తు కోసం జీవించు, ఆయన మాటల ప్రకారంగా జీవించు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసయ్య నిన్ను దర్శించి, నిన్ను బాగు చేసి, నిన్ను స్వస్థపరిచి, నిన్ను దీవించి, పరలోక రాజ్యానికి వారసుడిగా చేసి నిన్ను నిలబెడితే, నువ్వు వాడి మాట వీడి మాట విని నరకానికి వెళ్తావా? ప్రియమైన సహోదరి సహోదరి, నేను ఎంతగానో నమ్మానంటే ఇలాంటి మాటలు నిజంగా సూటిగా ఒక మాట అంటాను. ఇది నాది. నేను ఒక ప్రాంతంలో నేను సేవకి వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు, పాస్టర్ గారు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు కదా, ఆ చర్చికి వెళ్ళారు కదా, సారీ ఆ గ్రామానికి వెళ్ళారు కదా, దయచేసి ఆ గ్రామానికి ఇంకోసారి వెళ్ళకండి, అక్కడ మా కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు బ్రదర్ అంటే ఒక కుటుంబం అని చెప్పాడు. ఆ గ్రామం మొత్తం ఒకటే కుటుంబం ఉన్నదా బ్రదర్ అంటే, అవును బ్రదర్, అక్కడ ఒక కుటుంబం ఉన్నది, మీరు అక్కడికి వెళ్ళకండి. మీరు అక్కడికి వెళ్ళడం వల్ల నా కుటుంబం డిస్టర్బ్ అవుతుంది, మీ దగ్గరకు వస్తారేమో, వాళ్ళని ఆకర్షించడానికే మీరు వెళ్తున్నారేమో అని అన్నాడు. నేను ఒక్క మాట సూటిగా మాట్లాడాను, బ్రదర్ మరి ఒక్క కుటుంబం కోసం గ్రామం వెళ్ళకూడదు అని చెప్పారు కదా, మరి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఉత్తరవాదివి నీవేనా అని అన్నాను. అదేంటి అలా మాట్లాడతారు? అవును బ్రదర్, మీరు ఒక కుటుంబాన్ని రక్షించారు, ప్రభులోకి నడిపించారు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళకి ఎవరు చెప్పాలి? వాళ్ళు చాలా మూర్ఖులండి, వాళ్ళు చెప్తే వినరు. సరే నువ్వు చెప్తే వినట్లేదేమో, వేరే వాళ్ళు చెప్తే వింటారేమో అని నువ్వెందుకు అనుకోవట్లేదు? నాతో నా మాట వినని వాళ్ళు వాళ్ళంతే ఇగా, వాళ్ళు ఎవరి మాట వినరు అని ఫిక్స్ అయిపోతావా? ఎవరి ద్వారానైనా ఒక ఆత్మ రక్షించబడాలని, ఏ విధంగానైనా ఒక ఆత్మ ప్రభువులోకి రావాలని పౌలు గారు అంటున్నారు. మరి నువ్వేంటి? వాళ్ళు నా వాళ్ళు, నేనే అక్కడికి వెళ్ళాలి. నువ్వు నేర్చుకున్న బోధ ఇదేనా? ఇది రాంగ్ స్పిరిట్. ఎస్, నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు బ్రదర్. సహోదరి సహోదరుడా,
ఈ శాల్యం పాస్టర్ ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు అనుకుంటే తిట్టుకోండి, నో ప్రాబ్లం. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా చెప్తుంది, యోహాను గారు బాప్టిజం ఇస్తే వచ్చారు పేతురు గారు అడిగారు, పేతురు యోహాన్లు అడిగారు, అయ్యా మీరు బాప్తిజం పొందుకోండి. అసలు అది ఉన్నదన్న సంగతి మాకు తెలియదు. సరే, చేతుల నుంచి ప్రార్థన చేశారు, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు, పొందుకున్నారు. నువ్వు యోహాను శిష్యుడివి కదా, మా దగ్గరికి రాకూడదు, మేము మీ దగ్గరికి రాకూడదు, మీరు ఉన్న మా దగ్గరికి రాకూడదు అని చెప్పాడా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యెషయా ఈ లోకానికి వచ్చాడు. మరి నువ్వు చేస్తున్న పనేంది? నశించిన వాడిని వెతికి రక్షించడానికా? నిన్ను వెతుక్కుంటా వచ్చిన దగ్గరికి వెళ్ళి మాత్రమే సేవ చేస్తావా? నేనంటాను, మూల మూలలు వెతకాలి. నువ్వు బలహీనమైపోయి ఎక్కడ బలహీనంగా ఉండి పడిపోయిందో, తప్పిపోయిందో, నీరసంగా ఉందో వెతకాలి. నువ్వు సుఖభోగాలకు అలవాటు పడినటువంటి మనము ప్రభు యొక్క పనిని పక్కన పెట్టి మన సొంత కార్యాలు చేస్తున్నాం. మనము నేర్చుకున్నటువంటి బోధలు పక్కన పెట్టేసి వాడు చెప్పిన బోధ, వీడు చెప్పిన బోధ అని పరిగెడుతున్నాం. ఇంకొక మాట ఏంటంటే, సీక్రెట్, బ్రదర్ వెళ్ళకపోతే పొట్ట నిండది కదా. నన్ను అన్నారు, వీడేం పాస్టర్ రా అన్నారు. ఎందుకో తెలుసా, వీడికి స్థిరమైనటువంటి పునాది లేదు. ఆడపరిచరి అంటాడు, వీడపరిచరి అంటాడు, వీడపరిచరి అంటాడు, ఆడపరిచరి. ఎక్కడేం లేకపోతే హోటల్లో బజ్జీలు అమ్ముకుంటాడు వీడ. నన్ను అమ్మాను నేను, హోటల్లో బజ్జీలు అమ్మాను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నేను ఒక డాక్టర్ పనిచేసిన వాడిని, ఒక సేవకుని. ఈ లోకము నన్ను గాయపరచినప్పుడు, ఈ లోకములో నేను వెలివేయబడినప్పుడు, నా పిల్లలను, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను బజ్జీలు కూడా అమ్మాను, వెనకాడలే. కానీ పరిచర్య విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఎక్కడ దేవుడు నన్ను నిలబెడతాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ నేను తిరిగి నేను మళ్ళీ మెడికల్ ఫీల్డ్కి వెళ్తే నేను సంపాదించుకోగలను. ఏ మెడికల్ ఫీల్డ్లో సంపాదన లేదా, నంబర్ వన్ పొజిషన్లో ఉండొచ్చు. ఒక మాట మీకు చెప్తాను, సేవకుడు అంటే సూటు బుట్టేసుకొని కారులో తిరిగే విధంగా ఉండాలట. అలా ఉంటేనే సేవకుడు అని అంటారట. ఈ మధ్య కాలంలో నాకు వినిపించినటువంటి మాట అండి. నేను అడిగాను, బ్రదర్ కారులో తిరిగేవాడు, సూటు బుట్టులో ఉండేవాడు మాత్రమే సేవకుడు కాదు, కొండలలో, కోనల్లో, అడవులలో, భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతములో అన్య జనుల మధ్యలో కాళ్లకు చెప్పులు లేక, భోజనము లేక, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ సేవ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సువార్త చేస్తున్న వారు ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి సువార్త పత్రిక ఇస్తూ, అమ్మా యేసు ప్రభు గొప్పవాడు, ఆయన పాపుల రక్షకుడు, నీకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు అని సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేకులు వారిని గాయపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. చెట్లకు కట్టి, స్తంభాలకు కట్టి కొట్టి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు సేవకులు కాదా? వాళ్ళు పరిచర్య చేయట్లేదా? 10 మందికి ఏసీ గదిలో ఉండి బోధించడమే నీ యొక్క పరిచర్యనా? ఒకవేళ అదే పరిచర్య అనుకుంటే అది దేవునికి అక్కర్లేదు, అది ఎవరైనా చేయగలుగుతారు.
నాశనమైపోయినటువంటి యుద్ధకు, నశించిపోయిన దాని యుద్ధకు నువ్వు వెళ్లడమే ప్రభు కోరుతున్నాడు. మీరు బూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉండు, సమస్త జనుడు నాకు శిష్యులుగా చేయండి. అబోబోబో, ఇక్కడికి మాత్రం రావద్దండి. అయ్యో, నేను పాస్టర్నా? నా కొడుకు నా కూతురు పాస్టర్గా ఉండాలి తప్ప నా సంఘములో ఎవరిని లిఫ్టప్ చేయదు. లేకపోతే రేపు ఇందులోకి వెళ్ళి సగం చీల్చుకొని పోయి పక్కన పెడితే నా బతికేం గాను. ఇదే ఆలోచనలు బతుకుతున్నారు చాలా మంది. నేను కూడా ఒక సంస్థలో పనిచేసినప్పుడు ఆ సంఘముతో నాకు చిన్న మిస్అండర్స్టాండింగ్, అంటే వారికి నాకు మధ్యలో కొంచెం కుదురుకోలేక బయటకు వచ్చేసాను. అయ్యా, నేను ఇండిపెండెంట్గా చేస్తానని వస్తే చాలామంది అడ్డుకున్నారు, అయ్యా నువ్వు వెళ్ళకూడదని. చాలామంది ఏడ్చారు. నాతో బుట్టువులు కూడా నన్నంతగా ప్రేమించని వారు, వాళ్ళు నన్ను ప్రేమించారు. అలాంటి ప్రేమికులు, అలాంటి అభిమానము కలిగిన వారు నా దగ్గరికి వచ్చి అన్నా నువ్వు వెళ్ళకూడదని బాధపడ్డారు, ఏడ్చారు. కానీ నేను వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత కొన్ని కుటుంబాలు, అయ్యా మేము ఇక్కడే వెళ్ళలేకపోతున్నాం, మీరున్నప్పుడు మేము ఆత్మీయంగా బలపడ్డాం, మీరు మా దగ్గరికి రండి అంటే కొన్ని వారాలు వెళ్ళాను. నాకు తప్పనిపించింది, అయ్యా మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి మానేశాను. నేను రాలేను, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. వెంటనే మానేసి వెళ్ళమని చెప్పాను. ఇంకెప్పుడు కూడా ఆ వైపు తిరిగి చూడలేదు, ఎందుకంటే నా దేవుడు నన్ను గద్దించాడు, నేను నేర్చుకున్న బోధ ఏంటిదో నాకు గుర్తు చేశాడు. ఇంకెప్పుడు కూడా ఆ వైపు తిరిగి చూడడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైనా వెళ్తే కలుస్తాను, అయ్యో వందనాలంటాను, అక్క వందనాలంటాను, కలుస్తాను, మాట్లాడతాను, వచ్చేస్తాను. కానీ మరలా వెళ్ళిన అక్కడ మరో కుంపటి పెట్టాలని ప్రయత్నం చేయలేదు. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి మనస్సు. ప్రేమన్న సహోదరి సహోదరుడా, దొంగలించేవాడుంటాడు, దొంగల గుహగా మార్చేవాడుంటాడు. మరొక మాట చెప్తే చేతగాని వాడుంటాడు, చాడీలు చెప్పేవాడుంటాడు. పని చేయడం చేత కాదు, కానీ చాడీలు మాత్రం చాలా బాగా చెప్తూ ఉంటాడు. ఇక దొంగిలించేవాడు, వానికి పని చేత కాదు కనుక దొంగిలిస్తాడు. పని చేయడం చేతనైన వాడు దొంగిలించాల్సిన అవసరం లేదు. ప్రార్థించినప్పుడు దేవుడే కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నానంటే, నేను చాలా గాయపరచబడ్డాను మనుషుల చేత, కానీ దేవుడు నన్ను ఓదార్పునిచ్చి మంటలాగా మార్చాడు. నేనేదైతే ఎదుర్కొన్నానో దాన్ని జయించేటువంటి శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మీరు నేర్చుకునే బోధకు భేదములను ఆటంకములు కలుగజేయని కనిపెట్టి ఉండండి. అట్టివారు ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం కాదు, కడుపు కోసం పనిచేసేవారు వాళ్ళు. కడుపు తిప్పలకు పనిచేస్తున్నారు, దేవుని మీద ఆధారపడరు. నేను బైబిల్ సెమినార్లో నేను నేర్చుకున్నటువంటి మాట, గ్లోరియస్ మినిస్ట్రీ సురేష్ అయ్య గారు 2012 వాళ్ళ సెమినార్లో నేనున్నప్పుడు అయ్యా చెప్పినటువంటి మాట నేను ఒకటి విన్నాను. అయ్యా వాక్యము ద్వారా నేను బలపరచబడి ఈరోజు సేవలో ఉన్నాను. నీకు ఒక సబ్బు బిల్ల కావాలంటే, జాగ్రత్తగా వినండి, నీకు ఒక సబ్బు బిల్ల కావాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వింటే సబ్బు బిల్లే పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు దానికోసం వెతకాల్సిన అవసరం లేదు. ఈ మాట నన్ను నిజంగా ఇప్పటి వరకు బ్రతికిస్తుంది. ఎందుకంటే అసేవకుడు ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆ మాటను ప్రకటించాడు. ఆ మాట నా హృదయాన్ని తాకింది. నిజంగా యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు ఈ సేవకుని ద్వారా అని చెప్పి నేను నమ్మాను.
వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు కావలసిన ప్రతి అవసరత నిమిత్తము మొకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నన్నెవరైనా గాయపరిచిన, ఇబ్బంది పెట్టిన, దూషించిన వారికి దూరంగా వెళ్ళిపోతాను, కానీ అక్కడే ఉండి వాదోపవాదాలు చేయను. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు నేర్చుకున్న బోధకు భేదములను ఆటంకములను కలగజేయవని కనిపెట్టి ఉండు. నీకేదైతే అవసరం ఉందో దాని గురించి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించకూడదు. మనుషుల వైపు పరిగెత్తకూడదు. కాబట్టి ఈరోజు దేవుడినితో మాట్లాడాలని నమ్ముతున్నాను. నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క మాటకు లోబడదాం, దేవుని యొక్క బోధలో కట్టబడదాం, ఆత్మచేత నింపబడదాం, ఆత్మ పరవశులమై ప్రభువును ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు, కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో వాటిని పదిలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.